శ్రీకృష్ణను. మాది ముక్కూరు మండలం, ముక్కూరు గ్రామం, నెల్లూరు జిల్లా. గత 30 సంవత్సరాల నుంచి ఇక్కడ కూల్ డ్రింక్ షాపు, టీ అంగడి, కేఎంబి కూల్ డ్రింక్ షాపు, టీ అంగడి తీసుకుంటా ఉన్నాము. గత 5 సంవత్సరాల నుంచి ఈ కొట్టు మీద షాపు ఓనర్కి నాకు బాడుకు సంబంధించి కోర్టులో కేసు నడుస్తూ ఉంది. వాళ్ళు నన్ను చట్టపరంగా ఏమీ చేయలేక అక్రమంగా వచ్చేసి రాత్రి నా అంగడి మొత్తం కూల్ చేశారు. ఆ కూల్ చేయడంలో లోపల ఉన్న నా 5 ఫ్రిడ్జ్లు, పెద్ద డబుల్ డోర్ ఫ్రిడ్జ్, జ్యూస్ బాక్సులు, లోపల ఉన్న స్టాకు, 1 లక్ష రూపాయలు క్యాష్, దాని తర్వాత వచ్చేసి ఐస్ క్రీమ్ బాక్సులు, అంగడి మొత్తం ధ్వంసం చేసి రాత్రి కుప్పం నరసింహారావు, బామంజి నాగరాజు ఆధ్వర్యంలో హిటాచి మిషన్ తీసుకువచ్చి మొత్తాన్ని పగలు కొట్టేసి చేసుకొని తీసుకుపోయారు వీళ్ళు. మేము రాత్రి మాకు 2:40 అప్పుడు తెలిస్తే మేము ఇక్కడికి వచ్చి చూసే లోపల మొత్తం ధ్వంసం అయిపోయింది. ఆ టైంలో పోలీసులో పోయి చెప్తే వచ్చి చూసి వెళ్ళిపోయారు. దాని తర్వాత ఇప్పుడు టైం 9:10 అవుతున్నా కానీ ఇప్పటివరకు సార్ వాళ్ళు ఎవరు రాలేదు. ఇక్కడ ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు మా పరిస్థితి. దీని మీద ఆధారపడి జీవనాధారం బతుకుతున్నాం మేము. మాకు ఎటువంటి ఇక్కడ వేరే జీవనాధారం లేదు. బతకడానికి ఉన్న తీరాన్ని మీద బతుకుతున్నాము. మా పిల్లలు, మా పిల్లకాయలు, మా తల్లిదండ్రులు బాగలేని వాళ్ళు, వాళ్ళందరూ దీని మీద బతుకుతున్నాము. నేను రాత్రి వాళ్ళు ఏం చేయలేక నన్ను ఏం చేయలేక అంగడి మొత్తం ధ్వంసం చేసి వెళ్ళిపోయారు సార్. చట్టపరంగా వీళ్ళు ఏం చేయలేక అన్యాయంగా రాత్రులు మెషిన్ తీసుకొచ్చి పగలు కొట్టేసిపోయారు సార్. కాబట్టి ఫుడ్లో ఉన్నా కానీ, ఇంత జరుగుతున్నా కానీ ఇప్పటివరకు ఏ సార్ వాళ్ళు కూడా, ఇటు పోలీసు వాళ్ళు సార్ కానీ, ఏ డిపార్ట్మెంట్ కూడా కానీ ఇప్పటివరకు ఇటు తొంగి కూడా చూడలేదు. ఏం జరుగుతుందో కూడా మొత్తం తెలుసు అందరికీ, కానీ ఎవరు ఏం రావట్లేదు. అంతా ఏంటంటే ఒక ముక్కుమ్మడిగా ఒకటైపోయేసి నా మీద కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారు వీళ్ళు. దీని మీద మీరు ఏదో ఒకటే చేయండి సార్. దీని మీద బతుకు తెరువు సార్. అది బతుకు తెరువు పోయిందంటే ఎంత బతకాలి సార్ మేమంతా.